Welcome to Nine Vibes. ఒడిశాలో వడగండ్లు గాలివానతో వందే భారత్ రైలు ఘోరంగా దెబ్బతింది. ఈ మధ్య పూరి హౌరా వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది. అలా పట్టాలెక్కిందో లేదో డ్యామేజ్ అయిపోయింది. గాలివానకు చెట్లు విరిగి పడటంతో డ్రైవర్ క్యాబిన్, విండ్స్క్రీన్, సైడ్ విండోలు పగుళ్ళొచ్చాయి. వడగళ్ళ వానతో పలు కోచ్ల సైడ్ విండోలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరికీ ఎలాంటి ఆపద వాటిల్లలేదు. రైలులో పవర్ సప్లై నిలిచిపోవడంతో చాలా మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్ తెగిపోవడంతో రోడ్డు రైల్వే బ్రిడ్జ్ వద్ద 2 గంటల పాటు రైలు ఆగిపోయింది. భారీ వర్షం కారణంగా రైలు ఓవర్ హెడ్ వైర్పై చెట్టు పడిపోయిందని, దీనికి కారణంగా పాంటోగ్రాఫ్ విరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. ఒడిశాలోని పూరి నుంచి పశ్చిమ బెంగాల్లోని హౌరాను కనెక్ట్ చేస్తూ ఈ రైలును ప్రధాని మోడీ ఇటీవల ప్రారంభించారు. అయితే ఆ రైలు ఇప్పుడు వడగళ్ల వానకు దెబ్బతినటం హాట్ టాపిక్గా మారింది. కొద్ది రోజుల క్రితం ముంబై నుంచి గాంధీనగర్ వెళ్తున్న వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు పశువును ఢీకొట్టింది. గుజరాత్లోని అతుల్ స్టేషన్ సమీపంలో గేదెలను ఢీకొట్టడం వల్ల రైలు 20 నిమిషాల పాటు ఆగిపోయింది. ఈ ఘటన వల్ల రైలు ముందు ప్యానెల్ దెబ్బతింది. దాంతోపాటు మొదటి కోచ్లోని అండర్ బెల్లి పరికరాలు కూడా దెబ్బతిన్నాయి. అంతకుముందు గాంధీనగర్ నుంచి ముంబై వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు గుజరాత్లోని ఆనంద్ స్టేషన్ సమీపంలో ఓ ఆవును ఢీకొట్టింది. ఇటీవల సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందే భారత్ రైలు ఖమ్మం సమీపంలో ఓ ఎద్దును ఢీకొట్టడంతో ఇంజిన్ ముందు భాగం దెబ్బతింది. భారత్లో సెమీ హైస్పీడ్ రైలుగా పేరొందిన వందే భారత్పై నాణ్యత విషయంలో పలు విమర్శలు వస్తున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్.